తూర్పు గోదావరి కాకినాడ జిల్లా ఘనంగా నోకలమ్మ తల్లి జాతర మహోత్సవాలు. ఏలేశ్వర మండలం లింగపర్తి గ్రామంలో నోకలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో శక్తి వేషాలు, గరక నృత్యాలు, మ్యాజిక్ షోలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా కొత్త అమావాస్య నాడు నోకలమ్మ తల్లి జాతర మహోత్సవాలు నిర్వహిస్తామని, గ్రామ ప్రజలందరూ కూడా తమ తమ మొక్కులు చెల్లించుకుంటారని వారు తెలిపారు. ఏలేశ్వరం పోలీస్ సిబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలకి ఏలేశ్వర పరిధి పలు గ్రామాల ప్రజలు తిలకించారు. తూర్పు గోదావరి జిల్లా కొబ్బూరు. బీసీలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో బీసీలను సంఘటితం చేయడంతో భాగంగా సోమవారం రాష్ట్ర బీసీ సేన ప్రధాన కార్యదర్శి తాత కృష్ణారావు అధ్యక్షతన కొవ్వూరు రోటరీ క్లబ్ లో బీసీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో రెండు వర్గాలు మాత్రమే రాజ్యాధికార ఫలాలను అనుభవిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం కలిగి ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. కాగా ప్రతి జిల్లాలో 3 సీట్లు బీసీలకు కేటాయించాలని, బీసీలు అత్యధికంగా ఉన్న చోట్ల ఓసీలను నిలబడితే ఖచ్చితంగా ఓడిస్తామని ఆయన అన్నారు. బీసీలను బలోపేతం చేయడానికి పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు. డబ్బులు లేవనే సాతుతో మాకున్న సీట్లు కూడా బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఓసీలకి టికెట్లు కేటాయించడం చాలా దుర్మార్గమైన పని. మరి దానన్నింటికి వ్యతిరేకంగా ఖచ్చితంగా 20,000 పైగా 30,000 పైగా ఏ నియోజకవర్గంలో ఉన్నారో, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎవరైతే నియోజకవర్గంలో బీసీలు అడుగు పెట్టలేదో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా బీసీలకి టికెట్లు కేటాయించాలని, ఇలా కేటాయిస్తేనే. తూర్పు గోదావరి కాకినాడ జిల్లా. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇటీవల కురిసిన వర్షాలకు, ఈదురు కాలులకు ఏలేశ్వర మండల పరిధిలో ఎంతో మంది రైతులు పంటలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఏలేశ్వరం జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తెలుసుకుని జిల్లా ఇన్ఛార్జ్ కందుల దుర్గేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం దుర్గేశ్ సానుకూలంగా స్పందించి ఏలేశ్వర మండల పరిధిలో పర్యటించి పంటలు కోల్పోయిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మండలంలోని లింగపర్తి గ్రామంలో నోకలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని జనసేన పార్టీ తరపున మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. ప్రకృతి వైపరీత్యం వచ్చినా మీకే నష్టం, ప్రభుత్వం సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా నష్టం, మార్కెట్ లో రేట్ సరిగ్గా లేకపోయినా నష్టం, ఏదైనా రైతు పరిస్థితి ఇలాగే ఉంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం. విజయనగరం జిల్లా రంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస మండల కేంద్రంలో ఉదయం సుమారు 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటికాపల్లి పంచాయతీ కంటికాపల్లి గ్రామానికి చెందిన సేనాపతి గణేష్ అనే 30 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే, కంటికాపల్లి గ్రామానికి చెందిన సేనాపతి గణేష్ కొత్త వలస మండల కేంద్రంలో పిఎంఎల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వాణిజ్య సవాయంలో ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒకేవైపు నుండి ద్విచక్ర వాహనం, లారీ రెండు రావడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం పై నుండి పడిపోవడంతో లారీ వెనుక చక్రాలు యువకుడి బుర్రపై నుంచి దూసుకుపోవడంతో యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కొత్త వలస సీఐ బాలసూర్యారావు సంఘటన స్థలానికి చేరుకుని సేవ పంచనామా నిమిత్తం శృంగవరపుకోట సామాజిక వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంవత్సర సాధనకై
కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం. వేతన సవరణ, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, ఆర్టిజన్ పలు సమస్యల సాధనకై జేఏసీ సమావేశం పాల్గొన్న పలు విద్యుత్ సంఘాల నాయకులు. ఒకరికి కాదు, ఆర్టిజన్ నుండి మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ వరకు, కింద ఎల్డీసీ నుండి మొదలు పెడితే చీఫ్ జనరల్ మేనేజర్ వరకు ఉన్నటువంటి పెళ్లిళ్ళప్పుడు ఆవులను కాపాడడానికి, స్త్రీల మానాన్ని కాపాడడానికి తప్పొచ్చాయా అని కొన్ని మార్గాలు చెప్తాడు. నేను తప్పొచ్చా, తప్పేం లేదంటాడు. లేదు గురుగారు, నేను తప్పనండి, మేరు పర్వతం తలకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ ఆంతర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర పాల్వంచకు చేరుకుంది. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన సిపిఎం పార్టీ శ్రేణులు, పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ. ఈ బహిరంగ సభలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. ధరణి భూముల అక్రమాల విషయంలో, కోడి భూములకు పట్టాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి పోతే మాత్రం సహించ మళ్ళీ ఎర్రజెండా పోరాట బాట పట్టి తీరుతుంది. ఆ రకమైనటువంటి తెలిసిందంటే అది ఎర్రజెండా పార్టీల మద్దతు వల్లనే అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే చెప్పాడు కేసీఆర్ వచ్చే ఎన్నికలు కూడా మీతో కలిసి ఉంటాం. బీజేపీలోకి పోతే మాత్రం పచ్చగా ఉన్న పొలంలో మంట పెట్టినట్టే. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఎర్రజెండాల వాతావరణం ఉండేది గతంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు. కోననేని సాంబశివరావు మాట్లాడుతూ, పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయాలి, ట్యూషన్లు కోచింగ్లు ఉచితంగా అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు కోరారు. సిసోడియా వీళ్ళకి సంబంధించినటువంటి లెక్కర్ స్కామ్, దానిపైన కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చేస్తూ ఉంది. తప్పు చేస్తే వదిలిపెట్టమని చెప్పు, తప్పు చేస్తే చట్టాన్ని తన పని తాను చేయాలి. చట్టాన్ని మించి ఈడీని, సిబిఐని ఆ విధంగా ఉపయోగిస్తూ ఒక భయప్రాప్త ప్రతిపక్ష పార్టీల్లో ఒక భయాన్ని కల్పించే పద్ధతిని దేశవ్యాప్తంగా. ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ట్రైనింగ్ కలెక్టర్ అపూర్వ భరత్ మరియు అడిషనల్ ఎస్పీ నక్క సూర్య చంద్రరావు చంద్రపూడి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినారు. తదుపరి నాగిరెడ్డిగూడ గ్రామంలో దాడులు జరిపి 200 లీటర్ల బెల్లపువ్వటను, నేరస్థలనందు ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం అయినది. అంతేకాకుండా నాగిరెడ్డిగూడ గ్రామంలో పాత కేసులలో ముద్దాయిలకు ప్రభుత్వం ద్వారా రుణ సౌకర్యం పొంది వ్యాపారాలు చేసుకుంటున్న వివిధ వ్యక్తులను పరిశీలించి మాట్లాడినారు. మీరు అందరూ సారాయికి దూరంగా ఉంటే ప్రభుత్వం వారు సహాయ సౌకర్యాలు అందించగలరని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రపూడి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకర సాయిస్వరూ మరియు ఏలూరు డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ధనరాజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. Nobody pushes him back again to do that. మళ్ళీ ఏమైనా సారా గైడ్డానికి ఏమైనా అడుగుతున్నారా? విజయనగరం జిల్లా రామభద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ప్రారంభమైన కార్యక్రమం. పిల్లలకు రాగిజావ అందించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిల్లి ఎమ్మెల్యే సంబంగి వెంకట చెన్నప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి తదితరులు. పిల్లల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష, జగనన్న గోరుముద్ద, మంత్రి బొక్స. జిల్లా నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడిన రామభద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఐ హైమావతి. ప్రభుత్వ పథకాలపై చిన్నారి మాటలకు సంతోషిస్తూ చిరునవ్వులు చిందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాగిజావ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామి అయిన విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు. ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మీరు ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్ ఇస్తున్నారు సార్.
మెను అప్పుడు మెను చూసుకుంటే అన్నం రసం పప్పు ఇవే రోజు ఈవెన్ సార్ కానీ ఇప్పుడు రోజుకు ఒక రకమైన భోజనంతో చాలా ఆరోగ్యంగా యాప్ మాకు హెల్త్ వర్కర్స్ మహిళా పోలీసులు హెల్త్ వర్కర్స్ వీళ్ళు మాకు చెప్పారు సార్ ఈ దిశ యాప్ ని ఎప్పుడు ఏ క్లిష్టమైన పరిస్థితుల్లో మనము ఓడితే మనకి రక్షణ కలుగుతుందో కూడా చెప్పారు ఎప్పుడైనా మనకి ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామంటే మనము ఈ దిశ యాప్ ని యూస్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బేబీ నాయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా మొన్న జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాభివందనములు తెలుపుతూ ఈ యొక్క విజయానికి దోహదపడినటువంటి విద్యావంతులకు మేధవులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నిరుద్యోగ యువతకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ పట్టభద్రుల గెలుపునకు ప్రజలిచ్చినటువంటి ఈ తీర్పు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఎంతటి నిరాశ నిస్పృహలతో ఉన్నారో తేట తెల్లమైంది. రాబో ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని మా ఈ తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక ఉదాహరణగా మీ ముందు ఉంచుతున్నామని హెచ్చరించారు. నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విజయం వెనకాల ఈ సంతోషం వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఎన్నో త్యాగాలు ఎంతో ఒత్తిడికిలోనే ఎన్నో కష్టాలు పడతాయి కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడలేదు ఆ కిక్కే వేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందం ఆ సంతోషం ఆ ఉత్సాహం దాని విలువ వెలకట్లేంది. తప్పకుండా రానున్న రోజులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నాడు కార్యకర్త అన్నాడు ఉత్సాహంగా సంతోషంగా ఉండే రోజులు ఇంకా ముందు ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా